రైతు మిత్రులకు స్వాగతం ఈరోజు మన వీడియోలో వరి నాటిన తొలినాళ్ళలో అంటే పదిహేను రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు వాటిలో వచ్చే తెగుళ్ళు వాటికి వాడవలసిన మందుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వరి గురించి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రస్తుతం జూన్ జూలై మాసాల్లో నాటిన వరి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల పైరు అయిందండి నాటినప్పటి నుంచి అందులో మోంపిప్పి లేదా కాండం తొలిసే పురుగు కనిపిస్తుందని సమాచారం అందింది దాని నివారణ కోసం ఈ విధంగా చేసుకోవాలి చెప్తానండి వాటికి ఏమేమి మందులు వాడుకోవాలో ఈ సమయంలో వరి పదిహేను రోజుల వయసప్పుడు రెండవ కోట వేస్తాం కదండి అందులో ఫర్టిలైజర్తో పాటు అంటే ఎరువులతో పాటు ఎకరానికి ఆరు కేజీలు కానీ ఏడు కేజీలు కానీ విట్టాకో గుళికలు కానీ లేదా ఫటెరా గుళికలు కానీ వేసుకున్నట్లయితే ఈ మోంపిప్పి నుంచి పైరుని కాపాడుకోవచ్చు పైపాటుగా యాంప్లికో కానీ కొరాజిన్ కానీ లీటర్ నీటికి సున్నా పాయింట్ నాలుగు ఎంఎల్ వేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మోంపిప్పి నుంచి పంటను కాపాడుకోవచ్చు ప్రధానంగా ఎర్లీగా వేసిన పంటలో ఖరీఫ్ కాలంలో పండు పండాకు తెగులు ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు ఈ పండాకు తెగులు నివారణకి రెండవ కోటాలో యూరియాతో పాటి ఎకరానికి మూడు వందల గ్రాములు మ్యాంకో జబ్ కానీ బావిష్టాన్ కానీ ఎంట్రాకాల్ అనబడే వెటబుల్ పౌడర్స్ని కలుపుకొని చల్లుకున్నట్లయితే ఆ యొక్క పండాకు తెగులకి కారణమైన శిలీంధ్రము మొత్తం చనిపోయి మొక్క బాగా పెరుగుతుంది ఈ సమయంలో మొక్క పెరుగుదల దశ పిలక దశలో ఉంటుంది కాబట్టి దానికి ఈ యొక్క మైక్రో న్యూట్రియంట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి కోసమే మనము ఫార్ములా సెవెన్ కానీ జెడ్ సెవెంటీ ఎయిట్ కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మంచి పైరు యొక్క గ్రోత్ని మనము సాధించుకోవచ్చు మనం ఏ రకమైన పురుగు మందు కానీ తెగులు మందు కానీ మోతాదుకు మించి పిచికారీ చేసినట్లయితే ఆకు చివర్లు మాడిపోతాయండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పొలంలో జరిగిన విషయం అదండి డోస్ ఎక్కువ వేసి పిచికారీ చేయడం వల్ల ఈ పొలంలో చివర్లు బాగా మాడిపోయాయి సిఫారసుకు మించి ఎక్కువ మోతాదులో పురుగు మందులు పిచికారీ చేసుకోకూడదు పైరు గ్రోత్ తగ్గుతుందండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను ఉంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్